సో ఇప్పుడే వాకింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వాకింగ్ అనేది నేను కొన్ని రోజులు అయినలే స్టార్ట్ చేసి వాకింగ్ స్టార్ట్ చేసి బికాస్ సమ్మర్లో వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతాం, కష్టపడ్డామంటే కొంచెం వెయిట్ లాస్ అయిపోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను. మాక్సిమం నేను సన్లైట్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది అనమాట, నాకు వాకింగ్లో వచ్చేస్తుంది. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇది మా బెంచ్ అనమాట, పైన వేప చెట్టు ఉంటుంది ఇలా. సో దీని కింద ప్రశాంతంగా కూర్చొని సన్లైట్ ఒక రేంజ్ ఇప్పుడు ఆల్మోస్ 7, మేము వచ్చేసరికి 6 అయింది. 6 to 7 వాకింగ్ సరిపోతుంది. ఒక 15 మినిట్స్ కూర్చొని 7:15 అలా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది ఇది అని చెప్పేసి వర్క్ సరిపోతుంది అనమాట. సో రీసెంట్గా ఒక 4-5 డేస్ అయితే స్కిప్ చేశాను బికాజ్ ఆఫ్ కాఫ్. వాక్ చేస్తుంటే ఎంత దగ్గు వచ్చేసేదో తెలుసా, అస్సలు వెళ్ళ కాదు అందుకని స్కిప్ చేసేసాను అనమాట. ఈ రోజు వచ్చేసి వాకింగ్ అయితే ఇంతకు ముందు కంటే చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే గొంతు డ్రై అయిపోయింది అనుకోండి దగ్గు వచ్చేస్తుంది. మళ్ళీ వాటర్ తాగాలి, వాటర్ ఎక్కువ తాగేసి వాక్ చేస్తేనేమో కడుపులో నొప్పి వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం వలన కొంచెం తక్కువ చేస్తున్నా. అండ్ కాఫ్ అయితే ఆల్మోస్ట్ ఓకే, ఒక 70% రికవరీ అయితే వచ్చింది. బట్ వాక్ చేస్తుంటే త్రోట్ డ్రై అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా వచ్చేస్తుంది, కొంచెం టైం పడుతుంది. ఎంత స్వెట్ వచ్చేస్తుందో అప్పుడే సమ్మర్ అమ్మో. లాస్ట్ 10 డేస్ నుంచి ఎండ అయితే వాయిడ్ చేస్తుంది, ఒక రేంజ్లో ఉంది ఎండ. మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా అవసరం. మీకైతే ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నాకైతే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అవసరమే అండి, ఎందుకంటే నాకైతే చాలా అవసరం. బికాజ్ ఆఫ్ కరోనా నా హెయిర్ పాడైపోయింది, స్కిన్ పాడైపోయింది. స్కిన్ అయితే రికవరీ అయింది, నాకు బాగా తెలుసు స్కిన్ చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోతుంది నాది బికాజ్ ఆఫ్ మై రెమెడీస్. అంతకుమించి ఏం లేదు. నా స్కిన్కి ఏం సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా నేను ముందే రెడీగా పెట్టుకున్నాను అనమాట. లైక్ బంప్స్ ఎక్కువ వస్తున్నాయా, అసలు ఏం చేయాలి, లేదు ట్యాన్ అయిందా, ఏం చేస్తే నా స్కిన్ బాగా రియాక్ట్ అవుతుంది, లేదు ఫ్రూట్ జ్యూసెస్ యూజ్ చేయాలా, అసలు ఏం చేయాలి, ఇలాంటివన్నీ పెట్టేసుకొని ఉంటాను. సో నా ప్రాబ్లం బట్టి నేను ఆ టైంకి అది రెడీ చేసి రెడీగా పెట్టుకుని, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో నేను ఎక్కువ ఫేస్ ప్యాక్స్లో కానీ దేనిలో అయినా ఫేస్కి కూల్గా అనిపించేవి మాత్రమే యూజ్ చేస్తాను. లైక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్తో ఐస్ క్యూబ్స్ చేసుకొని వాటిని రబ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి గంధం, ఫేస్ ప్యాక్స్లో ఎస్పెషల్లీ గంధం ఎక్కువ యూజ్ చేస్తాను. మంచి గంధం అంటారు కదా, మనకి బయట ఇక్కడ లోకల్ షాప్స్లో అంత ప్యూర్గా దొరకదన్నమాట. సో మోస్ట్లీ ఆన్లైన్లోనే తప్పించుకుంటాను. ఆ ప్యూర్ గంధం అయితే అసలు రాస్తేనే స్కిన్కి ప్లెయిన్గా అది ఒక్కటి రాసినా చాలా కూల్గా ఫేస్ అంతా ప్రశాంతంగా, స్కిన్ ఇరిటేషన్స్ అన్నీ పోయి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వాకింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ఆల్మోస్ట్ 10 to 11 అవుతుంది నాకు. మీ ముందుకు వచ్చేసి నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పార్ట్ ఎందుకు యాడ్ చేశానంటే స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం ఆ ఒక్క టైంలోనే చేసేది కాదు, మనం మార్నింగ్ నుంచి తీసుకునే ప్రతి స్టెప్ కూడా స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్పాను ఇప్పుడు నేను వాకింగ్కి వస్తున్నాను కాబట్టి నా స్కిన్ పైన ఎలాంటి డస్ట్ ఉండకూడదు. సో నేను మార్నింగ్ ఫుల్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను, చాలా నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను. అది కూడా నేను ఇంతకుముందు ఫేస్ వాష్ స్కిన్ కేర్ సిరీస్ చేశాను, దానిలో ఫేస్ వాష్ పౌడర్ ఒకటి చూపించాను, దాన్నే కొంచెం మోడిఫై చేశాను అనమాట. ఈ సమ్మర్ కోసం కొంచెం డిఫరెంట్గా ఫేస్ కూల్ అయ్యేలాగా చేసుకున్నాను, ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. ఆ ఫేస్ వాష్ పౌడర్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నీట్గా ఫేస్ మీద తేమ ఏం లేకుండా ఆరపెట్టేసి ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కొంచెం మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అండ్ న్యాచురల్గానే సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి. అండ్ మార్నింగ్ సన్ నుంచి ప్రొటెక్షన్ పెద్ద అవసరం లేదు కాబట్టి నేను హెవీగా ఏం తీసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్లా పనిచేయడం కోసం మాత్రమే ఒక 2 to 3-4 డ్రాప్స్ తీసేసుకొని ఫేస్ పైన మసాజ్ లాగా ఇచ్చేసాను. సో ఫేస్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది, సో మాయిశ్చరైజర్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాకింగ్ వచ్చేసాం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళేసి జస్ట్ ఇంకా ఏమీ రాయను నేను స్కిన్కి బికాజ్ వర్క్ చేస్తాను కదా కిచెన్లో, చాలా అంటే చాలా ఎక్కువగా వర్క్ చేస్తాను కిచెన్లో. సో స్వెట్ అనేది ఇంకేం లేదు, ఈ డ్రెస్ తీసేసి టీ షర్ట్ వేసుకుంటాను వెళ్ళంగానే మొత్తం తడిసిపోతుంది అనమాట, అది అంత వర్క్ ఉంటుంది అండ్ అంత స్వెట్ వచ్చేస్తుంది నాకు. సో వెళ్ళిన వెంటనే ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకొని జస్ట్ ఆ వర్క్ అంతా చేసేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపించడానికి. అది కూడా ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను, ఆ తర్వాత డ్రై చేసేసి ఆ తర్వాతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఏ రాము హాయ్ చెప్పవా? హాయ్.
బేసికల్గా నాకు వచ్చేసి వ్లాగ్స్ కొత్త, మనక అంత తీయడం రాదు. ఈరోజు అయితే నేను మీకు బ్యూటిఫుల్ సన్ రైజ్ చూపిస్తాను. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మేము వాకింగ్కి వచ్చే పొలాలే ఇవి, కాకపోతే టౌన్కి కొంచెం దగ్గరగా ఉండేసరికి ప్లాట్స్లో వేసేసారనమాట. ఇక్కడ సన్ రైజ్ ఉంటుంది, చాలా 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 అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు. ఎంత బాగుంటుందంటే ఇట్స్ మై ఫేవరెట్ అని చెప్పవచ్చు. అండ్ సన్ రైజ్ బాగానే ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్ బాగానే ఉంటుంది. మీరు ఒకసారి చూసేసేయండి. హే గైస్, మార్నింగ్ నుంచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 10 ఐ థింక్. ఇప్పుడు వచ్చేసి అసలు మార్నింగ్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, దీనికి ఏమేమి నేను యూజ్ చేస్తున్నాను, సమ్మర్ కాబట్టి కొంచెం హైజీనిక్గా అండ్ కొంచెం లైక్ నా ఫేస్ని కూల్గా ఉంచుకోవడానికి నేను ఎలాంటి ఫేస్ ప్యాక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్ అనుకోవచ్చు మీరు. సో ఎలాగ యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ ఫేస్ వాష్, ప్లెయిన్ వాటర్తో మాత్రమే ఫేస్ వాష్ చేసుకున్నాను, హార్ష్గా అలా ఏమీ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక రీసెంట్గా నేను నార్మల్గా ఫేస్ వాష్ యూజ్ చేస్తాను కదా, అది వచ్చేసి మార్నింగ్ యూజ్ చేశాను. సో అది పదే పదే యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, మార్నింగ్ ఆర్ నైట్ వన్స్ ఆర్ ట్వైస్ అంతే, మన స్కిన్ టైప్ని బట్టి అండ్ మన సిచ్యువేషన్ని బట్టి. సో అలా కాకుండా ఈ సమ్మర్లో ఈ స్వెట్కి మన ఫేస్ ఇచ్చిగా ఉంటుంది అండ్ మన ఫేస్ని కొంచెం కూల్గా ఉంచడం చాలా అవసరం అనమాట, హీట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇలాంటి టైంలో నేను ఇంకో డిఫరెంట్ ఫేస్ క్లెన్సింగ్ పౌడర్, ఈ పేర్లు పెట్టడం మాత్రం నాకు అస్సలు ఈ జన్మలో రాదు. సో ఇది వచ్చేసి ఫేస్ క్లెన్సింగ్ పౌడర్ అనుకోవచ్చు, లేదా ఫేస్ ప్యాక్ అనుకోవచ్చు, ఎనీథింగ్. సో దాన్ని నేను యూజ్ చేస్తున్నానమాట. అది వచ్చేసి ఇది నేను ఆల్రెడీ తయారు చేసి చాలా పెట్టుకున్నాను. సో నేను మీకు కొంచెంగా చూపిస్తాను ఎలా మిక్స్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ చేసుకోడి, కూర్చోవడం అప్పాప ఏం కష్టమో నాకు, పెద్ద ఏమంటారు అదేదో ఇప్పుడు వద్దులే తర్వాత. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటా అంటే శనగపిండి. సో డైరెక్ట్గా ఇది తీసుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటాను, అంతటితో అయిపోతుంది. బట్ ఇంతవరకు నేను ఇది ఛానల్లో అప్లోడ్ చేయలేదు మీకు చెప్దామంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండి తీసుకుంటున్నాను, ఇది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అంటే ఇప్పటికీ అవసరమైనంత మాత్రమే కలుపుకుంటున్నాను, మీరు ఇంకా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసేసుకుంటే సరిపోతుంది. మీరు హాఫ్ కప్ తీసుకోవాలంటే హాఫ్ కప్, హాఫ్ కప్, హాఫ్ కప్, లేదు అంటే 1/4 కప్, 1/4 కప్ అలా. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసరికి ఓట్స్ పౌడర్. మీకు గుర్తుందా లాస్ట్ ఒక వీడియో చేశాను నేను ఓట్స్ పౌడర్ని నేను ఫేస్ ప్యాక్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానని, అదే అనమాట. అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో చూడండి, అప్పుడు ఫుల్ ఉంది, ఇప్పుడు హాఫ్. ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ పసుపు 1 పించ్, ఇది వచ్చేసి కస్తూరి పసుపు అనమాట, జస్ట్ 1 పించ్ అయితే సరిపోతుంది ఇంత. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గంధం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేస్ ప్యాక్లో ఖచ్చితంగా మంచి గంధం అనే ఇది ఉండాల్సిందే పౌడర్. ఇది వచ్చేసి మంచి స్మెల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎందుకు ఇది ఖచ్చితంగా ఉండాలి అన్నానంటే, ఇది వచ్చేసి స్పెషల్లీ సమ్మర్ ఫేస్ ప్యాక్. దీనిలో వచ్చేసి ఈ మంచి గంధం ఎందుకు వేస్తున్నానంటే, మనం హీట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం చాలా వేడిగా అలా ఉంటూ ఉంటుంది కదా, అలా రాకుండా కొంచెం మన ఫేస్ని కూల్ చేయడం కోసం, మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం, కూల్ చేయడం కోసం ఇది బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్. ఇవైతే ఇంగ్రీడియంట్స్ అనమాట, లైక్ పౌడర్స్ లాగా తీసుకునేవి. దీనిలో వచ్చేసి మీరు కంపల్సరీ ఉంచాల్సినవి మంచి గంధం అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి మీరు కావాలంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఆరెంజెస్ తీసుకోండి, వాటిని నీడలో ఎండబెట్టండి, వాటిని మిక్సీ వేసేసి తర్వాత జల్లెడ పెట్టేసి సాఫ్ట్గా పౌడర్ వస్తుంది కదా, దాన్ని మీరు ఫ్రిడ్జ్లోనో బయటనో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంచి గంధం ఒక్కటే మనం బయట నుంచి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, బట్ ఒక్కసారి కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకుంటే ఇది కొన్ని మంత్స్ వస్తుంది. సో ఇంక నెక్స్ట్ వచ్చేసరికి శనగపిండి మనకి దొరికేది, రైస్ ఫ్లోర్ మనకి దొరికేది, కస్తూరి పసుపు మాత్రం కంపల్సరీ ఉండేలా తీసుకుని, బట్ కొంచెం 1 పిన్స్ సరిపోతుంది కస్తూరి పసుపు.
సో దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇది వచ్చేసి మీరు ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. దీనిలో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఫేస్ లో మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది, లేదు డ్రైగా అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే మిల్క్ కర్డ్ ఇలా మిక్స్ చేసుకోవచ్చు. లేదు మీకు పింపుల్ ప్రాబ్లం ఉంది అంటే మీరు అలోవెరా జ్యూస్, లైక్ ప్లాంట్ నుంచి తీసిన అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా, దాన్నైనా మిక్స్ చేసుకోవచ్చు. మిల్క్ తో మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ తో మిక్స్ చేసుకోవచ్చు. ఎలాగైనా మిక్స్ చేసుకోండి, బట్ దిస్ విల్ వర్క్ అన్నమాట. అంతే, చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఇది స్పెషల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినది అన్నమాట. సేమ్ పౌడర్ ఇది. సో దీనిలో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా నా దగ్గర, ప్లాంట్ నుంచి తీసింది, దాన్ని మిక్స్ చేస్తున్నాను. నేను దీంతోనే మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను లెమన్ మిక్స్ చేస్తాను జనరల్గా అన్నిటికి, బట్ ఈరోజు అలోవెరాతోనే మిక్స్ చేస్తున్నాను బికాజ్ ఇంట్లో లెమన్ లేవన్నమాట అందుకని. సో ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీకు ఏ లిక్విడ్ అవైలబుల్లో ఉంటే అది, లేదు అట్లీస్ట్ వాటర్తో అయినా సరే ఇలా మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా చాలామంది జర్నీస్ చేస్తూ ఉంటారు కదా సమ్మర్స్లో కానీ, అలాగా ఎప్పుడైనా సరే మీకు ఫేస్కి ఏం రాసుకోలేకపోతున్నాం, ఫేస్ పాడైపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మిక్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్, ఇలా ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని మీ క్లీన్ ఫేస్ పైన మాత్రమే దీన్ని అప్లై చేసేసుకోండి. దీన్ని వచ్చేసి చాలా థిక్గా అప్లై చేసుకోండి. ఇలా ఈ ఫేస్ ప్యాక్ థిక్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చిల్, అంటే టీ తాగండి, కాఫీ తాగండి, ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకోండి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, మంచిగా ఫోన్ ముందు పెట్టుకొని సీజన్ స్టార్ట్ చేసుకొని కూర్చున్నానంటే ఎలా వర్క్ అయిపోయి ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత నేను సీరియస్లీ రిజల్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఇది ఎంత ఫ్రెష్గా వస్తుందో తెలుసా నా ఫేస్. సో ఇప్పుడు నా ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 25 మినిట్స్. ఇప్పుడు ఇంకా దీన్ని క్లీన్ చేసేసేయాలి. ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా చూపించేస్తాను. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే ఈ పై పైన ఉంటుంది కదా హెవీగా, అది అంతా ఒక స్పూన్ ఇట్లా ఫ్లాట్గా ఉండేది తీసుకొని ఇలా అనేస్తానన్నమాట. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. బాగా డ్రై అయిపోతే ఇలా చేయలేం కానీ, బట్ థిక్గా అప్లై చేసుకున్నప్పుడు ఒక 20-25 మినిట్స్ అంటే మరీ డ్రై అవ్వదు కదా. సో ఇలా చేయగలం, ఇలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల అసలు యూజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెడ్ స్కిన్ ఉంటుంది కదా, నేను మోస్ట్లీ హెవీగా స్క్రబ్ చేయను స్కిన్ని, ఎందుకంటే అంత అవసరం అనిపించదు. ఎప్పుడైతే అవసరం అనిపిస్తుంది లైక్ వీక్లీ వన్స్, 10 డేస్కి వన్స్ అలాగా, బట్ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్ డెడ్ స్కిన్ మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఎప్పుడు స్వెట్తో స్కిన్ తడిచే ఉంటుంది. సో ఇలా ఇది డ్రై అయినప్పుడు ఇలా ఒక స్పూన్తో కానీ దేంతో అయినా సరే ఇలా మనం తీసేసామంటే, ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ మనం అప్లై చేస్తుంటాం కదా, అది డ్రై అయిన దగ్గర అక్కడ ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది. స్క్రబ్ చేసిన దానికన్నా బెటర్గా వస్తుంది నన్ను అడిగితే. బట్ ప్లీజ్ మీ ఫేస్ పైన ప్రెజర్ ఎక్కువ పెట్టకండి. ప్రెజర్ పెట్టినట్లయితే ఐ మీన్ కొంచెం రెడ్డిష్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. ఎంతవరకు మీరు లైట్గా ప్రెజర్ ఇవ్వగలరో అంతవరకు మాత్రమే లైట్గా ప్రెజర్ ఇచ్చేసి దీన్ని ఇలా తీసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫేస్ పైన వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ స్ప్రే చేసేసుకోండి. ఈ వాటరే రోజ్ వాటర్ కానీ. సో ఫేస్కి లైట్ అండ్ సింపుల్ మసాజ్ ఇవ్వండి, చాలా అంటే చాలా లైట్ అన్నమాట. యాక్చువల్గా మీరు నెక్ కూడా కంప్లీట్గా రాసుకోండి, ఇంతవరకు రాసుకున్నందుకే నాకు కింద పడిపోతుంది అంతా ఈ ప్లేస్ అంతా. సో ఇలా ఒక 2 మినిట్స్ సింపుల్ అండ్ లైట్ మసాజ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక కాటన్ టవల్ తీసేసుకొని ఇలా ఉన్న ఎక్స్ట్రా ఫేస్ ప్యాక్ అంతా క్లీన్ చేసేసుకోండి. యాక్చువల్గా కాటన్ టవల్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనేంటంటే లైవ్ రిజల్ట్ అని చెప్పాను కదా, ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతుంది ఆ వర్డ్ లైవ్ రిజల్ట్, లైవ్ రిజల్ట్ అని. సో లైవ్ రిజల్ట్ కోసం కష్టపడుతున్నా. సో నా ఫేస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా ఫ్యాన్ లేదు, లేదంటే ఈ పాటికి ఇంకా షైన్ వచ్చేసేది.
తడి అంతా ఆరిపోతే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఆల్రెడీ ఇంతకు ముందే మీకు ఒక వీడియో వచ్చి ఉంటుంది కదా, అలోవెరా జ్యూస్ అండ్ టోనర్, స్కిన్ టోనర్ లాగా ఈ టూ టైప్స్ ఉన్నాయి కదా, ఈ టూ టైప్స్ యూజ్ చేస్తున్నా అనమాట. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అండి, నేనైతే ఈ లిక్విడ్ గా ఉండేది అప్లై చేసుకుంటున్నా. జస్ట్ స్ప్రే చేసేసి ఫేస్ పైన లిటిల్ బిట్ మసాజ్ చేసి జస్ట్ లీవ్ ఇట్ అంతే. సో ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత నేను టోనర్ అప్లై చేశాను. ఇది నా ఫేవరెట్ టోనర్, ఇంతకు ముందు వీడియో కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బామ్. లిప్ బామ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ లిప్ బామ్ అనమాట, ఎలాంటి కలర్ కాదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ లిప్ బామ్ ఒకటి యూజ్ చేస్తున్నాను, అది అప్లై చేసేసాను. ఇంతటితో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే మార్నింగ్ ఏ ఖాళీగా ఉంటుందండి, 10 to 11, 12 అలాగా, ఈవినింగ్ అంతా ఏమి ఉండదు. సో మోస్ట్లీ నేను మార్నింగే ఇలా ఏమంటారు, స్కిన్ కేర్ అనేది నేను మోస్ట్లీ మార్నింగే తీసుకుంటాను, లేదు అంటే ఎగ్జాక్ట్గా పడుకోబోయే ముందు తీసుకుంటాను, నైట్ టైం తీసుకుంటాను. డైలీ వన్స్ అయినా సరే మీరు ఇలా స్కిన్ కేర్ తీసుకున్నట్లయితే స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ లైక్ 85% 90% వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలైనా చాలా ఈజీగా ఈ మిక్స్ అనేది రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ఫీమేల్స్ అయినా సరే ఈ పౌడర్ రెడీ చేసుకొని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా ఈజీగా మీ స్కిన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు వీడియో అయితే అయిపోయింది, నేను ఇంకా అవుట్రో ఇచ్చేస్తాను. ఆ తర్వాత నాకుంటుంది మెస్ చూసారా, లైవ్ రిజల్ట్ అనే పేరుతో మొత్తం గప్పు గప్పు. ఈ పైన చూడడానికి ఇలా ఉంది, కింద మొత్తం అదే ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గర్ల్స్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంతవరకు ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.